బహిరంతస్తవచ్చేది జ్యోతిర్వందే సుదర్శనం ఏనా వ్యాహత సంకల్పం వస్తులక్ష్మీధరం విదుః సమ్యన్యాయ కలాపేన మహతా భారతేన చ ఉపబ్రహ్మిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే తస్మై రామానుజార్యాయ నమః పరమయోగినే యస్య స్మృతిసూత్రాణామంతఃగరమశీచవత్ వందేహం వరదార్యం తం వత్సాభిజనపోషణం భాష్యామృతప్రదానాద్య సంజీవయతి మామపి ప్రపద్యే ప్రణవాకారం భాష్యం దంగమివాపరం పరస్య బ్రహ్మణో యత్వశేషిత్వం కృతమీక్షతే కృతం భాష్యేమతం జాతం మృతం ద్విజే లక్ష్మీధరం ప్రపద్యేహం దృష్టం శ్రీరంగధామణి ప్రమాణం చ ప్రమేయం చ ప్రమాతారస్య సాత్వికాః జయంతు క్షమితారిష్టాః సహ సర్వత్ర సర్వదా అవిస్తృతాస్తు గంభీరా రామానుజమునేర్గిరః దర్శయంతు ప్రసాదేన స్వం భావమఖిలం దృఢం శ్రీరంగే సాజ్ఞేయాలబ్ధవ్యాససంజ్ఞం సుదర్శనం వాచా విజయనః పుత్రం భాష్యభక్తిరచూచురకృత్ తత్పయుక్తైకయోజితః సౌకర్యాయ బుభుత్సూనాం సంకరయ్య ప్రకాశ్యతే యకృత్రం వేత్తి భాష్యార్థం తాం సత్కృతయే కృతిః ఆభ్యై కాకరికైవేషానుపేక్ష భాష్యమిత్తమైః భాష్యం చేద్వయమితి వ్యాఖ్యానవాచాం తథా గాంభీర్యాదనవక్తిర్మితమతిర్దూరే జనస్తద్విరాం ప్రష్టవ్యస్తమీశ్వరస్వహినర ప్రత్యక్షరూపోదృశాం తద్భాష్యంధకభాష్యకృత్సక హరిః సమ్యక్ ప్రసీదంతు రః వాధూలాన్వయ సంభవం బుధమణిం శ్రీరంగతీరే స్తుతం శ్రీ శ్రీ వాసవతరణాబ్జద్వంద్వసేవారతం శ్రీరామానుజదేశికేంద్ర కరుణారబ్ధ ప్రబోధోజ్వలం శ్రీమంతం చరగోపదేశికమహో సేవే కృపాం భోనితిం కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం చరగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే ృతవ్రాతరక్షైతీక్షే హృదయీప్తే బ్రహ్మణి శ్రీనివాసే గౌతమపరస్మిన్ సేముషీ భక్తిరూప పారాతిర్యవచస్తుధానుపనిషద్దుగ్ధాభిమధ్యోద్ధృత సంసారార్తివిలీపనవ్యభగత ప్రాణాత్మసంజీవనీ పూర్వాచార్యసురక్షితాన్ బహుమతి వ్యాఘాతదూరస్థితాం ఆనీతాంతుజాక్షరై సుమనసో భౌమాస్తిమంతన్వః అస్మద్గురుభ్యో నమః విజయతాం రామానుజదివాకరః. జై శ్రీ రంగారాయణ. భగవత్ బంధువులారా, భగవద్భాగవత ఆచార్యపై ఉన్న కృపా కటాక్షంతో శ్రీభాష్య కాలక్షేపంలో మనం 3వ అధ్యాయంలో 4వ పాదంలో మనకు 7వ అధికరణం సర్వాన్నానుమతి అధికరణం అనుసంధానం చేసుకుంటున్నాం. అందులో బ్రహ్మజ్ఞానం కలవారైనా మరొకరైనా ప్రాణ సంశయం కలిగినప్పుడే, అంటే ప్రాణాపాయం కలిగినప్పుడు మాత్రమే సర్వాన్నానుమతి, దేన్నైనా తినొచ్చు, ప్రాణం నిలుపుకోవటానికి మాత్రమే, ప్రాణానికి ఆపద వస్తే అప్పుడు మాత్రమే సర్వాన్నానుమతి, ప్రాణాత్యయ ఆపత్తావేవేతి నిశ్చీయతే అన్నారు. సర్వాన్నీనత్వం ప్రాణాత్యయ ఆపత్తావేవేతి నిశ్చీయతే. ప్రాణములకు అపాయం వచ్చినప్పుడు ప్రాణం నిలుపుకోవటానికి మాత్రమే ఏ అన్నమైనా ఎలాగైనా తినొచ్చు అని ఒక మినహాయింపు ఉంటుంది, కానీ అన్ని వేళలా కాదు అనే మాట చెప్పారు. దానిలో ముందరికి మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అబాధాఖ్య 29వ సూత్రం. ఎందుకంటే సామాన్యంగా ఆహార శుద్ధే కావాలి. మనకు యోగ శాస్త్రంలో కూడా ఆహార శుద్ధం సప్తశుద్ధి, సప్తశుద్ధం ధ్రువాస్మృతి అని. ఆహారం శుద్ధిగా ఉన్నప్పుడే మన మనస్సు పరిశుద్ధిగా ఉంటుంది. మనస్సు శుద్ధిగా ఉంటేనే స్మృతి ఉంటుంది. పరమాత్మ ఉపాసన అంటే ధ్రువాస్మృతే కదా. పేదగాయలతో అవిచ్ఛిన్న స్మృతి సంతతి అంటాం. ఉపాసన అంటే నూనె ధార ఎలాగైతే మధ్యన తెగకుండా ధారగా అలా చరిస్తూనే ఉంటుందో స్మృతి ధార కూడా విచ్ఛిన్నం కాకూడదు, నిరంతరం కొనసాగాలి. అలా నిరంతరం భగవానుని స్మృతి ఉండాలి అంటే మనశుద్ధి కావాలి, అంటే ఏకాగ్రత కావాలి. మనసు అక్కడే ఉండాలి. మనం తీసుకునే ఆహారమే మనస్సుగా వాటి కాగా చెప్పుకున్నాం. మనం అన్నమయం హి సౌమ్య మనః అని. మనం తీసుకునే ఆహారమే మన మనస్సుగా మారుతుంది. అందువల్ల శుద్ధమైన ఆహారం తీసుకుంటేనే మనశుద్ధిగా ఉంటుంది. మనస్సు శుద్ధిగా ఉంటేనే స్మృతి ధ్రువంగా ఉంటుంది అని మనకు బ్రహ్మ విద్య ఉత్పత్తిలో ఆహార శుద్ధి అనేటువంటిది విధానం ఉంది. కాబట్టి దానికి ఎలాంటి బాధ లేదు. అందువల్ల బ్రహ్మజ్ఞానం కలవారు మరొకరు ఎవరైనా సర్వాధీనత్వం ఆపద్విషయం బలగమ్యతే, అన్ని విధాల ఆహారాన్ని తీసుకోవటం అనేది కేవలం ఆపద్విషయం మాత్రమే. ఆపద సంప్రాప్తించినప్పుడే ప్రాణం నిలుపుకోవటానికి ఏ ఆహారమైనా తీసుకోవచ్చు. అంతే తప్ప కోరి కోరి రుచి కోసం, ఇష్టం కోసం, ఆసక్తి కోసం సర్వాన్న ఆహారాన్ని తీసుకోకూడదు అనేది శాస్త్రం. ఏవం బ్రహ్మవిదాం అచేత శక్తి నామీ అంటున్నాడు. బ్రహ్మజ్ఞానం కలవారు సామాన్యుల కంటే విశేషంగా చాలా గొప్ప గొప్ప మానవాతీతమైన శక్తులు కల మహానుభావులు ఉంటారు. యోగ విద్యతో ఎన్నో శక్తులు సంపాదిస్తారు. అలాంటి శక్తి గల వారికి కూడా సర్వానీనత్వస్య ఆపద్విషయత్వాత్, అన్ని ఏ ఆహారం పడితే ఆహారం అనేది ఆపదలో మాత్రమే స్వీకరించాలి. ప్రాణవిధ అల్పశక్తి సర్వాన్నరమతి, ప్రాణస్వరూపం వారికి శక్తి తక్కువ ఉన్నప్పుడు, అంటే శక్తి లేనప్పుడు ఏ శాస్త్ర నియమము వర్తించదు. అన్ని రకముల శక్తి ఉన్నప్పుడే తప్పకుండా శాస్త్ర నియమాన్ని పాటించాలి. ఆరోగ్యం బాగలేదు, వారికి శక్తి లేదు, కానీ ధర్మకార్యం చేయాలని ఆసక్తి ఉంది, అలాంటి వాడు ఏం చేస్తారు? మరి ఆసక్తి ఉన్నవాడు యథావిధిగా శాస్త్రవిధిగా ఆచరించగల శక్తి లేకున్నా అది ఆపదే. కాబట్టి వాడు అదే విధానంలో శాస్త్ర విధిని ఆచరించవచ్చు. ఆపద లేని వాడు, శక్తి ఉన్నవాడు తప్పకుండా శాస్త్ర విధిని అనుసరించాలి. అందువల్ల సర్వాన్న అనుమతి ఆపద్విషయ, ఇలా మనకు సర్వాన్న అనుమతి అనేది ఆపద్విషయంలో మాత్రమే తప్ప అన్ని వేళలా కాదు. ఇది కేవలం శృతే కాదు, శృతే కాదు, స్మృతిని కూడా చెప్తుంది. अपि च आपद्विषयमेव सर्वान्मीलत्वं ब्रह्मविदा अन्येषां च ब्रह्मज्ञानं कलवारिके इतरलकु कूडा सर्वान्मीलत्वं అంటే అన్ని రకముల అన్నం తీసుకోవడం అనేటువంటిది ఆపద్విషయమే అనే విషయంలో మరి అంటే స్మృతి కూడా చెప్పబడుతున్నది. ప్రాణసంశయమాపన్న యోన్నమర్తి యతస్తత నిత్యదీన సభాపేన పద్మభట్టలు అంత చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాణసంశయం పొందినప్పుడు ఆ ప్రాణం నిలుపుకోవటానికి వాడు ఏ అన్నం తిన్నాడు అలాంటి వాడికి పాపం అంటదు, కామరాకుకు నీరు అంటున్నట్టుగా అని బుద్ధుడు కూడా చెప్పాడు. అందువల్ల శబ్దస్య అకామకారే కావాలని చెయ్యొద్దు, కోరికతో చెయ్యొద్దు. పడాన ఆహారం బాగుంటుంది, నాకు ద్వారా రుచి, అదంటే నాకు ఇష్టం కాబట్టి నేను తింటాను అని విశిద్ధమైన ఆహారం తీసుకోకూడదు. ప్రాణాపాయం వచ్చినది, శాస్త్రవిహితమైన పరిశుద్ధమైన ఆహారం ఏది దొరకలేదు. అప్పుడు ఏది దొరికితే దాంతో ప్రాణం నిలుపుకొని తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకొని శుద్ధి చేసుకొని ముందరికి వెళ్ళాలి. శబ్దస్యద అకామకారే అంటున్నారు. అత చెప్తున్నాడు బ్రహ్మవిదాం అన్యేషాంచ బ్రహ్మజ్ఞానం కలవారికి కానీ ఇతరులకు కానీ సర్వాంగీనత్వం ఆపద్విషయమేవా. మళ్ళీ చెప్తున్నాడు అన్ని విధముల ఆహారం తీసుకోవడం అనేటువంటిది ఆపద్విషయమే. అదేవ సర్వేషాం అకామకారః. అందువల్ల అందరికీ కామకారం అంటే కోరి చేసేది కాదు. కామకారస్య ప్రతిషేధ కోరికతో చేసినటువంటి నిషేధము. నాకు ఆహారం బాగుంటుంది, నాకు ఈ ఆహారం బాగుంటుంది, అదంటే నాకు ఇష్టం, శాస్త్రం చెప్పలేదులే, ఒకసారి తింటే ఏమవుతుంది, ఇలాంటి భావాలతో ప్రవర్తించకూడదు. ఇక్కడ కామకారం ఇచ్చానుగుణంగా ప్రవర్తించకూడదు అని మనకు శబ్దం చెప్తూ ఉంది. అస్థి కథానాం సంహితాయాం కామకారస్య ప్రతిషేధ. కథ సంహితలో కామకార ప్రతిషేధం అనేది కనపడుతున్నది. తస్మాత్ బ్రాహ్మణః సురాం న పిబతి అంటున్నాడు. బ్రాహ్మణుడైన వాడు సురాపానం చేయకూడదు. ఎందుకు? పాప్మనానోత్సృజాయితి, పాపం నాకు తగలకూడదు అని. ఎందుకంటే పంచమహా పాతకాలలో సెకండ్ ర్యాంకు సురాపానం, ఫస్ట్ ర్యాంకు బ్రహ్మహత్య. బ్రహ్మహత్య, సురాపానం, స్థేయం, గురువందనాజమహ, కృతంచనత, ఇవి పంచమహా పాతకములు. ఒకటి బ్రాహ్మణ హత్య, రెండు సురాపానము, మూడు దొంగతనము, నాలుగు గురుపత్ని సంగమము, ఐదు కృతజ్ఞత. వీటిని పంచమహా పాతకములు అని అంటారు. అందువల్ల అలాంటి పాపం మనకు తగలకూడదు. కాబట్టి సురాపానం రెండో ర్యాంక్ అని. అందువల్ల బ్రాహ్మణుడైన వాడు పాపంతో సృషించబడకూడదు అనుకుంటే సురాపానం నేను చెయ్యను అని నిశ్చయించుకోవాలి. సురాపానం చేయకూడదు. పాపన సంసృష్ట నతవాది, పాపంతో అడ్డుకోబడి నేను ఉండకూడదు అని తలచి బ్రాహ్మణుడు సురాం నపిబతి, సురాపానం చెయ్యడు అని అర్థం. ఇలా మనకు సర్వాన్న అనుమతి అధికరణం సుసంపన్నం చేసుకున్నాం. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం तुला मूलावतीर्णाय तोचिताखिल सूरये सौम्यजा मातृमुनये शेषां चायास्तु मंगलम मंगलाशासन परैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम कन्याभरणी संजातम वाधूलकुलभूषणम श्रीरंगार्य गुरो पुत्रम सठगोपमहं भजे अस्मत गुरुभ्यो नमः। जय श्रीमन नारायण।